మనకి దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి బోరపల్లి గ్రామానికి చెందినటువంటి రాపల్లి లక్ష్మీనారాయణ మనజల ఏకైక పుత్రిక నిత్యశ్రీ వివాహం ఎల్లుండి జరగబోయే వివాహానికి, రేపు జరగబోయే వివాహానికి ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ యువజన సత్సంగ సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బారిపల్లి గంగారాయణ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి రోజున కూడా శ్రీరామపల్లి చెందినటువంటి అమ్మాయికి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం జరిగింది. మరి గత 8 సంవత్సరాలుగా ఈ సేవా సమితి స్వామి వివేకానందుల యొక్క స్ఫూర్తితో సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు, మరి అలాంటి ప్రజలకి కష్టాలు వచ్చినట్టుంటే మరి ఇబ్బందుల్లో ఎదుర్కొన్నటువంటి వారికి ఆర్థికంగా తోడుండాలనేటువంటి సంకల్పంతో ఈ సేవా సమితిని ఏర్పాటు చేసి ఇప్పటికీ దాదాపు 12,50,000 రూపాయలు ఈ సేవా సమితి ద్వారా పెళ్లిళ్లకు, విద్యకు, వివాహానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ జగిత్యాల పట్టణం ఉన్నటువంటి దాదాపు 20 కిలోమీటర్ల పరిధినటువంటి ఈ యొక్క వారికి ఈ యొక్క సేవా సమితి ముఖ్యంగా 3 అంశాలతో విద్యకు, వివాహానికి, దహన సంస్కారాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ మున్ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఈ సేవా సమితి ఉందని తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ అమ్మాయికి 10,000 రూపాయల ఆర్థిక సేవ అందిస్తూ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా 20 రోజుల సమయంలో కూడా పెళ్లిళ్ళు, వివాహాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారు కూడా ఈ సేవా సమితికి ఆర్జి పెట్టుకుంటుంటే తప్పకుండా ఈ సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిన తెలియజేస్తూ మరి విద్య కోసం ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో ఆ ప్రతిభావంతులకు కూడా చదవలేని పరిస్థితులు ఉన్నవారు కూడా ఈ సేవా సమితి పూర్తి స్థాయిలో వారికి చదువుకు ఆర్థిక సహాయం అందించిన తెలియజేస్తూ మరి దహన సంస్కారాలకు కూడా 5,000 రూపాయల ఆర్థిక సేవ అందిస్తూ వారి కర్మకాండ సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి పూర్తి స్థాయిలో అందిస్తుందని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో ఈ జిల్లా ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. గ్రామాలకు చెందిన నిర్భేద అమ్మాయికి నిత్యశ్రీ గారికి వివాహ సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా 10,000 రూపాయలు చెక్ను అందించిన మా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కాలంలో ఎవరు ఎవరిని ఆదుకోలేని స్థితిలో, ఎవరి స్వార్థంకు వాళ్ళు ఉండే పరిస్థితులలో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేసి గత 8-9 సంవత్సరాల నుండి 12 లక్షల రూపాయల దాకా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించినట్టయితే మనకు, మన కుటుంబాలకు, మన కులానికి, మన యొక్క ఈ యొక్క వ్యవస్థ కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోజులలో ఎవరు ఎవరిని పట్టించుకుని వ్యవస్థలో కూడా మనము మేమున్నామని ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఈ రోజులలో కూడా ఇంతటి సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ సంస్థకు సహాయం చేసిన వాళ్ళు కానివ్వండి, అలాగే సంస్థలో ఉన్న మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ సంస్థను చాలా ముందుకు తీసుకుపోయి జిల్లా వ్యాప్తంగా మనము సహాయ సహకారం అందించేట్టుగా మన ఈ సంస్థ ఏర్పాటు కావాలని చెప్పి నేను మనసావాచ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పద్మశాలి సేవా సంఘానికి అనుబంధంగా ఉంటూ భక్త మార్కండేయ యువజన సత్సంగ సేవా సంస్థ అనే సంస్థను ప్రారంభించి గత 8 సంవత్సరాలుగా మా జయచేర పట్టణంలోని నిరుపేదలకు దాదాపు 12,50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి భక్త మార్కండేయ యువజన సత్సంగ సేవా సంస్థ చేస్తున్న ఇది ఒక పెద్ద అద్భుతంగా చెప్పవచ్చు. మనం జగిత్యాలలో
జయిత్యాలే కాకుండా జయిత్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఎవరైనా నిరుపేదలు ఉంటే వారి పెళ్ళిళ్లకు 10,000 రూపాయలు, నిరుపేదల ఎవరైనా చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలకు 5,000, నిరుపేద పిల్లలు చదువుకుంటానంటే వారి చదువు గురించి సహకరిస్తున్నటువంటి ఈ సంస్థకు భక్త మార్కండే యువజన స్వచ్ఛంద సేవా సమితికి ప్రత్యేకంగా పద్మశాలి సేవా సంఘం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇలాగే ఈ సంస్థ ఇంకిన్ని ఇంకా మన పద్మశాలి కులబంధువులందరినీ నిరుపేద కులబంధువులందరినీ ఆదుకొని ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సంస్థకు ఎవరైనా ఆర్థిక సహాయాన్ని ఇంకా అందించాలనుకున్న వారు కూడా కానీ ఈ యొక్క సంస్థకు సహకరించి ఈ యొక్క సంస్థకు చేదోడువారు ఉండాలని భావిస్తున్నాం. నిరుపేద కుటుంబీకులు ఎవరు కూడా బాధపడకుండా ఆపణాస్తంలో ఒక చేదోడువాదోడుగా ఈ సంస్థ మీ అందరికీ ముందుంటుంది. దీని తరఫున దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్న పద్మశాల సేవా సంఘం తరఫున జయ మాత.